నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తానేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ గా తయారు చేస్తామని, మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని తానేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. తానేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి ని గురువారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యాధునిక సాంకేతిక టెస్టింగ్ యూనిట్లు ఉన్నాయని, వాటి ద్వారా నెలకు 22,000 మందికి 90 రకాల పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో వాటిని మరింత అభివృద్ధి చేసి పేద ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య చికిత్సలు అందిస్తామన్నారు. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించి ఇక్కడ మనం ఏమేమి చేయగలం, ప్రజలకు ఎలాంటి వైద్యం అందుతుంది, మెడిసిన్స్ పూర్తిగా ఇవ్వగలుగుతున్నాం లేదనే దాని గురించి హాస్పిటల్కి రావద్దనేసి నేను వచ్చిన దానికంటే ఎక్కువ నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎందుకంటే ఏ బయట కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేయనటువంటి టెస్టులని ఇవాళ 90 టెస్టులని మనం ఒకేసారి ఎన్ని మనం ఒకసారి బ్లడ్ ఇస్తే 90 చేస్తున్నాడు, 90 టెస్టులు ఒకటే దాని మీదకి వచ్చే విధంగా భారత ప్రభుత్వం మనకి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా నరేంద్ర మోడీ గారికి తాడేపల్లిగూడెం తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా, ప్రజలకు సహాయపడే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ని తీసుకెళ్ళడం అనేది చాలా అర్థం విషయం. హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం ప్రాణం కాపాడడానికి ఒక అవకాశం తాడేపల్లిగూడెం హాస్పిటల్లో ఉందని మన ఏరియా ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక నెలకి 22,000 మందిని ఇవాళ టెస్టులు చేస్తూ ఉన్నాను. ఇది ఒక సాధారణమైన విషయం కాదు, అంత మెకనైజ్డ్ డెవలప్మెంట్ ఉంది అనే విషయం చాలా మందికి తెలీదు. హాస్పిటల్లో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు బయట ల్యాబ్లుగా వెళ్ళి స్తోమతున్న వాళ్ళు వెళ్ళండి, కానీ నాకు డబ్బు లేదు కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవాలనుకునే వాళ్ళు మాత్రం మన గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవచ్చుందిగా నేను కోరుతా ఉన్నాను. అంటే దాన్ని దీటుగా మనకి ఇక్కడ వైద్యం జరుగుతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతూ ఉన్నాను. ఇదే ఊర్లో రాబోయే రోజుల్లో మనకంటే ఒక హాస్పిటల్ ఇక్కడ 100 బెడ్ హాస్పిటల్ ఉంది, దాన్ని డెవలప్ చేసి ఇంకా ఒక 600 బెడ్స్ని మనం ఎక్స్టెన్షన్కి వెళ్ళాం, అది కూడా తయారవుతుంది. అది కాకుండా ఒక మెడికల్ కాలేజీని ఒక చిరకాల కోరిక తాడేపల్లి పట్టణ ప్రజలు ఆ దిశగా ఎందుకంటే ఈ ఊర్లో వైద్యం చేయించుకునే వ్యక్తి ఎవరైనా నిరుపేద అయినా సరే ప్రాణం పోకూడదు అనేది నా ఉద్దేశం. అంటే మెడికల్ కాలేజీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ మరి స్టంట్ వేయాలన్నా లేకపోతే బైపాస్ సర్జరీ చేయాలన్నా అలాంటి, అంటే ఇప్పుడు చిన్న చిన్నవన్నీ మనం ఇక్కడ చేసుకుంటున్నాం,
ఇవాళ బ్రహ్మాండంగా 100% సక్సెస్ రేట్లో మరి గర్భిణీ స్త్రీలు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు, పిల్లలంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఆ దిశగా వైద్యులంతా కూడా బాగానే దీన్ని నడుపుతూ ఉన్నారని నేను అభిప్రాయపడుతున్నాను. రాబోయే ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక మెడికల్ కాలేజీని రిప్రజెంట్ చేస్తాను, మాకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఉన్నాను. అదేవిధంగా కేంద్ర మంత్రిగా శ్రీనివాస వర్మ గారు కావడం మన ఎంపీ గారు అయినా, మరి ఇవన్నీ కేంద్రం నుంచి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మెడికల్ కాలేజీని ఇక్కడ తెచ్చుకునే అవకాశాన్ని కోల్పోకుండా మనం ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ తెచ్చుకుంటే దీని జతకి అది కూడా ఉంటే ఇక్కడ నుంచి తాడేపూడి ఏరియా నుంచి చుట్టుపక్కల 50 కిలోమీటర్స్ సరౌండింగ్స్ నుంచి ఎక్కడైనా మన ప్రాంతంలో తాడేపూడి హాస్పిటల్కి వెళ్ళాలి అనే విధంగా మనం ఇక్కడ సర్వీస్ చేసే విధంగా అవకాశాన్ని ఇవ్వాలని నేను భగవంతుడు కూడా కోరుకుంటూ ఉన్నా. సీజనల్ వ్యాధులకు సంబంధించి పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రుల జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ సూర్యనారాయణ తెలిపారు. స్టాప్ డైరియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. 5 ఏళ్లలోపు బాలికలు డైరియా బారిన పడకూడదనేది తమ లక్ష్యం అన్నారు. ముఖ్యంగా ఈ యొక్క వర్షాకాల ప్రారంభ సమయంలో అతిసార వ్యాధి చిన్నపిల్లల్లో 5 ఏళ్ల లోబడి వయసు ఉన్నటువంటి పిల్లల్లో అతిసార వ్యాధి, అట్లాగే పెద్దవాళ్ళలో కూడా అతిసార వ్యాధి, అట్లాగే మరి మలేరియా, డెంగ్యూ ఫీవర్ ఇక దోమకాటు వల్ల వచ్చేటువంటి ఈ యొక్క వివిధ రకాలైనటువంటి జబ్బుల రీత్యా మరి అనేక చోట్ల అంటే కాకినాడ గుంటూరు ప్రాంతాల్లో కూడాను ఇట్లా డైరియల్ అవుట్ బ్రేక్స్ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం వారు వెంటనే దీని గురించి చర్యలు తీసుకోవడం జరిగింది. అన్ని చోట్ల కూడా అధికారులకి దీని గురించి స్టాప్ డైరియా క్యాంపెయిన్ అని స్టార్ట్ చేశారు. అందులో ప్రిపరేటరీ ఫేజ్లో భాగంగా 16వ తారీఖు నుంచి జూన్ నెలాఖరు వరకు ప్రిపరేటరీ ఫేజ్ అంటే ప్రజలందరినీ వివిధ రకాల మీడియా ద్వారా అట్లాగే వివిధ సంస్థల ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా అప్రమత్తం చేయడం అంటే డైరియా సోకకుండా ఒకవేళ సోకినా దాని నుంచి సరైన రక్షణ ఎలాగా, దాని నుంచి సరైన విధంగా ట్రీట్మెంట్ ఎలాగా, ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించబడాలి, అట్లాగే 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలు చనిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అప్రమత్తం కొరకు సెన్సిటైజేషన్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్ ఈ 15 రోజులు జరుగుతుంది. అట్లాగే 1 జూలై నుంచి 1 ఆగస్టు వరకు కూడా 2 నెలల పాటు విస్తృతంగా ఈ స్టాప్ డైరియా క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా డైరియా వ్యాధిగ్రస్తులు కాని వారికి డైరియా రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ తీసుకునేటప్పుడు వాటర్ తాగేటప్పుడు ఎలా వాటిని బాయిల్ చేసి శుభ్రంగా త్రాగునీటిని సేఫ్ అయినటువంటి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఎలా తయారు చేసుకుని ఇంట్లో మనం తయారు చేసుకుని తాగాలి, అట్లాగే ఓఆర్ఎస్ సొల్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ ఇవన్నీ చెప్తూనే అట్లాగే డైరియా వచ్చిన వాళ్ళు వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ లేదా ఒక ఏఎన్ఎం హెల్త్ వర్కర్ని కానీ లేదా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కానీ వెంటనే సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నీళ్ల విరోచనాలలే తగ్గుతాయని నిర్లక్ష్యం వద్దని తెలియచేసుకుంటూ అందరూ కూడా సంపూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ అట్లాగే మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్స్ కూడా అనుసంధానించి ఇస్తున్నారు. జింక్ ట్యాబ్లెట్స్, ఓఆర్ఎస్ సొల్యూషన్ ప్యాకెట్తో పాటు జింక్ ట్యాబ్లెట్స్ కూడా 14 జింక్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు. 14 రోజులు వేసుకోవాలి. వచ్చే వ్యాధులు కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి సో ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ స్టాప్ డైరియా క్యాంపెయిన్లో అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, ధర్మ సంస్థలు అవన్నీ కూడా పాల్గొని అందరూ కూడా హ్యాండ్ ఇన్ గ్లవ్ లాగా ఒక కోఆర్డినేషన్తో పనిచేసి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పనిచేసి ఈ డైరియా వ్యాధిని బడి ఎవరూ మరణించకుండా చూడటం అనేది ధ్యేయంగా ఉందని భావిస్తూ చెప్తున్నాను. మెడిసిన్స్ అన్ని చోట్ల కూడా ఐవీ ఫ్లూయిడ్స్, జింక్ ట్యాబ్లెట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మా దగ్గర 5000 ప్రస్తుతానికైతే తాడేపల్లిగూడెంలో 5600 ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి, అట్లాగే తణుకులో 7000 చిల్లర ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి. అన్ని చోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి. మరిన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మరొక 10,000 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మరొక 10,000 జింక్ ట్యాబ్లెట్లు కూడా ఇంటింటి పెట్టాము. త్వరలో డిఎండిహెచ్ఓ గారి ద్వారా అది మాకు అందుతాయి. గౌరవ జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఈ స్టాప్ డైరియా క్యాంపెయిన్ దిగ్విజయంగా జరగాలని
ఏ ఒక్కరు కూడా మరణించకూడదు. చిన్నపిల్లలు పర్టికులర్గా 5 ఏళ్ళ లోపడిన పిల్లలు ఏ ఒక్క పిల్లాడు పిల్లా కూడా మరణించకూడదు. డైరియా వల్లనేది ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఏంటంటే ఏ ఒక్కరు కూడాను డైరియా వ్యాధి వల్ల చనిపోకూడదు. ఇప్పుడు గుంటూరులో మరణాలు సంభవించినాయి, కాకినాడలో మరణాలు సంభవించినాయి. దాన్ని బట్టి చూస్తూ ఉంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి నీరు తాగుతున్నామో అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని కేవలం వైద్య ఆరోగ్య రంగమే కాదు, అర్బన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అర్బన్ అడ్మినిస్ట్రేషను, రూరల్ వాటర్ స్కీము, పంచాయతీరాజ్, అర్బన్ డెవలప్మెంట్ అందరూ కూడా సమిష్టిగా ఒక కోఆర్డినేషన్తో కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు స్టాప్ డైరియా క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. ఈ స్టాప్ డైరియా క్యాంపెయిన్ 2 నెలల పాటు కొనసాగుతుంది, ఆగస్టు నెలాఖరు వరకు. ఏ ఒక్కరూ కూడాను డైరియా వల్ల చనిపోకూడదు. అట్లాగే ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నాను, మలేరియా డెంగ్యూ ఫీవర్ల వల్ల కూడా ఎవరు కూడా ప్లేట్లెట్లు పడిపోయి మరణానికి లోను కాకూడదు. సో అన్ని ఇన్స్టిట్యూట్స్లో కూడాను ప్లేట్లెట్ కౌంటు నిర్ధారించేటువంటి పరికరాలు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్స్ను పెట్టాము, అట్లాగే ఫిజిషియన్స్ని నోడల్ ఆఫీసర్స్గా పెట్టాము. ఆ 8 హెల్త్ ఫెసిలిటీస్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ డెంగ్యూ ఫీవర్ని, మలేరియా ఫీవర్ని కూడా ఇదే అవకాశంగా మేము అరికట్టడానికి ట్రై చేస్తున్నాము. ఎందుకంటే దోమలు తానేపల్లిగూడెం నియోజకవర్గం అంకాలమ్మ గుడి టిట్కో నివాసాల దగ్గర సూర్యశ్రీ ఇంగ్లీష్ మీడియం నూతన భవన నిర్మాణాన్ని రిబ్బన్ కట్ చేసి స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని, అలానే మీరు కూడా లాభాలను ఆశించకుండా మధ్యతరగతి కుటుంబాలు ఉన్న టిడ్కో హౌస్ ఏరియాలో ఈ స్కూల్ని ప్రారంభించడం, అతి తక్కువ ఫీజులతో పిల్లలకి బోధించడం ఆనందదాయకంగా ఉందని, అలాగే ఇక్కడ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ అన్నారు. మా నాన్నగారిని బట్టి ఆ నాన్నగారిని బట్టి నన్ను చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. ఈయన నాకు నాకు కావాల్సిన మిత్రుడు ఇక్కడ తాడేపల్లి చాలా దూరమైన కూడా ఎంతో సాహసం చేసి ఈ స్కూల్ ఇక్కడ నిరుపేదలలోని ప్రాంతంలో ఉన్నా కూడా ఇక్కడ నుంచి వచ్చాజీ కడితే ఈ స్కూల్కి ఫీజులు సరిపోతాయి అనే విధంగా ఒక మంచి ఉద్దేశంతో మరి డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. నిరుపేదలు చదివించలేక పిల్లల భవిష్యత్తు పోతుందని ఆలోచన చేసి మరి ముందు చూపుతో మరి ఇక్కడ బాగా రిస్క్ చేసి పెట్టినట్టే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఆలోచించారు ఎక్కడ వ్యాపారం చేస్తే అక్కడే పెట్టుకుందో డబ్బులు కావాలన్న ఆలోచనతో కాకుండా పేద ప్రజలకి సేవ చేయలేని మోటివ్ కూడా నాకు కనపడింది. ఎందుకంటే ఎక్కడ లోన్ ఉంది, రోడ్డు లేదు, అనే దానికంటే ఎక్కువ ఇదిలో ఉన్నటువంటి అంత మధ్యతరగతి కుటుంబాలలో ఉంటారు. ఎక్కువ ఫీజులు చెల్లించలేదు, ఎక్కువ ఫీజులు కాసేందుకుండా మరి ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడే విధంగా మన జీవనోపాధి నడిచే విధంగా ఈ స్కూల్ ఏర్పాటు చేశారని నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇది మంచి ఉద్దేశం. మరి ఒక రకంగా ఇది కూడా మీరు సేవ చేసినట్టే ఈ పేదలకి ఆ భగవంతుడి ఆశీస్సుతో ఈ స్కూల్ జనజన అభివృద్ధి చెందుతూ ఇక్కడ చదివిన విద్యార్థులందరికీ ఆ భగవంతుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మరి నారాయణ రెడ్డి గారి కుటుంబం నుంచి మాకందరికీ తెలుసు, మేము మోటార్ ఫీల్డ్లో ఉన్నాం. మరి మా కుటుంబంగా మేము భావిస్తాం. ఎందుకంటే మోటార్ ఫీల్డ్లో కులాలు ఉండవు, మోటార్ ఫీల్డ్ అనేది కులం మా దేశం వరకు. మా కులస్తులు ఇక్కడ ఈ స్కూల్ ఏర్పాటు చేసి ఇక్కడ అభివృద్ధి చెందితే మాకు కూడా సంతోషం.
తప్పకుండా మీ కుటుంబానికి ఎప్పుడు నేను అన్నదానులుగా ఉంటానని చెప్పి దాన్ని కార్యక్రమానికి ఇన్వైట్ చేశాను విజయరెడ్డి గారు, అదేవిధంగా మా తమ్ముడు వేణురెడ్డి గారు, మా చల్లారెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో వచ్చే రమ్మగారు, వెంకటేశ్వరరావు గారు, ఇంకా పాలూరి సురేష్ గారు, మరి కాశీ గారి, వెంకటరామి గారికి అందరూ కూడా నమస్కారం. ఖచ్చితంగా దీనికి ఏదైనా అభివృద్ధి కావాలన్నా నా వంతు సహాయాన్ని ఎప్పుడు నేను అందిస్తాను, మీరు చూడగా ఉంటారని చెప్పి పిల్లలందరూ కూడా నా ఆశిస్తూ పెద్దలందరూ కూడా నా ఉదయపూర్ నమ్ముతారు. మరి అంతేకాదండి ఇప్పుడు మిగతా కార్యక్రమాలు ఉన్నాయి, క్షమించండి ఎక్కువ టైం ఉన్నా నాకు కుదరదు కాబట్టి ప్లీజ్ థ్యాంక్ యూ. మంచి రోజు కోసం వేలాది రోజులు ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. 5 సంవత్సరాలుగా ఆ హీరో ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని ఒక చిన్న మాట సార్. ఇక్కడ ఈ ఎన్ఓసీలో కొన్ని 100 మంది పేరెంట్స్ వస్తే ఆ పేరెంట్స్ లో వచ్చినటువంటి చల్లారెడ్డి గారు వేదిక మీదకి వచ్చింటే మేము ఒక మాట చెప్పాం, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నెగ్గబోతుంది, కనుక చల్లారెడ్డి గారు జనసేనలో వచ్చారు కాబట్టి ఆ పార్టీ నెగ్గుతుంది అన్నాను సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు, నిజంగా అలాగే మాలో వేణురెడ్డి గారు ఉన్నాడు నాకు ఎప్పుడో కాదు, ఓటే ఇంకపోతే కొట్టేస్తాడే వాళ్ళంత భయం వేసింది మా అందరికి, చూసుకుపోయాడు నెగ్గించాడు. మేము రోజు సాయంకాలం గుడికి వెళ్తాం, కనకదుర్గం గుడి అక్కడికి వెళ్ళినప్పుడు 10 మంది కూర్చుంటాం, నేను రాగానే ఒకటి అడిగేవారు సార్ పొలిసిటీ గారు నెగ్గుతారంటారా, నేను రాగానే నెగ్గేస్తారు అంటారు అనేవాడు. అనగానే రెడ్డి గారు ఎట్లు చెప్పారంటే కరెక్ట్ అని చెప్పండి. అట్లా ఇవాళ ప్రతి గల్లలు రఘు కదండి, ప్రతి ఒకవేళ ఆయన చాలా చాలా బిజీ అయిపోయారు, ఒకప్పుడు నేను అనుకున్నాను ఆయన పక్కనే ఒక ఘనమైన ఉంటే చాలు అనుకున్నాను, ఇవాళ ఘనమైన కాదు ప్రేమను రాగాలి, ఇవాళ పేరెంట్స్ కొంతమంది వచ్చారు, వీళ్ళందరూ మీ అభిమానులే సార్. కనుక ఈ స్కూల్ మీరు అడుగుపెట్టి ఇది మరింత అద్భుతం అవ్వాలని, మరింత ఖ్యాతి పొందాలని, మీ కీర్తి అజరామరం అవ్వాలని, మరింత శాతం మీరు ఎమ్మెల్యేగా రాబోయే కాలంలో మంత్రులుగా ఈ తాడేపల్లి గుడానికి విస్తరిస్తాయిగా. ఒక పేరు ఉన్న వ్యక్తి ఇవాళ తాడేపల్లి గుడంలో ఎవరైనా పిల్లలు ఆనందంగా ఒక పార్కులు వెళ్ళగలుగుతున్నారంటే ఆ హీరో ఈయనే. ఆయన ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అన్ని పార్కులు సిద్ధిరాశంగా ఎదిగాయి. ఇంకా ఒక 10 రోజులు రాబోయే రోజులు ఒక వాస్తవం పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేగా అయిపోగానే అన్ని పనులు చేయలేరండి. ఒకసారి ఆయన తాజీగా ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకెళ్ళి తాడేపల్లి గుడని ఒక టాప్ కీర్తి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తాడేపల్లిగూడెం పట్టణంలో 17వ వారడు విశ్వదుర్గేశ్వరిపేటలో స్వర్గీయ శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ గారి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు, అలాగే 25వ వార్డు యాగర్లపల్లిలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్.
తాడేపల్లిగూడెంలో దారుణం, విద్యుత్ షాక్ తో దంపతుల మృతి. స్థానిక 6వ వార్డు గాంధీ బొమ్మ సెంటర్ లో ఘటన. ఘటనలో గట్టిం వెంకన్న అన్నపూర్ణమ్మ మృతి సంఘటన స్థలానికి చేరుకుని విద్యుత్ నిలిపివేసిన అధికారులు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ బాధిత కుటుంబానికి పరామర్శ. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించిన శాసనసభ్యులు బొలిశెట్టి. ఊత్రాస్ కొడుక ఊత్రాస్ కొడుక ఫ్లాష్ అని ఈ నుంచి కురుస్తున్న జల్లు వర్షానికి మా 6వ వార్డులో గట్టిం వెంకన్న, గట్టిం అన్నపూర్ణ అనే భార్యాభర్తలు ఇద్దరు ఎలక్ట్రిక్ షాక్ షార్ట్ సర్క్యూట్ వల్ల భార్య వాటర్ లీక్ అవుతా ఉందనేసి పట్టుకుని పైప్ వచ్చిన టైంలో చూడడానికి వెళ్ళింది. ఆవిడ ఎందుకు పడిపోయిందా అని భర్త వెనకాల వచ్చేటప్పటికి ఇద్దరు సడన్ గా అకస్మాత్తుగా వెంటనే ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. దీనిపై మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు సందర్శించి పరామర్శించి తక్షణ సహాయం కింద మట్టి ఖర్చుల కింద 10,000 విడుదల చేశారు. దీని గురించి కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మా 6వ వార్డులో ఉన్నటువంటి ఈ దంపతులకి కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందించవలసిందిగా కోరుతున్నాము. గవర్నమెంట్ నుంచి విద్యుత్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన సహాయ సహకారాలన్నీ మా వార్డులో వాళ్ళు నిరుపేద కుటుంబం. వాళ్ళు ఎప్పటి నుంచో మా పొలంలో రైతు కూలీగా చేసి 3 కొడుకులు ఉండేవారు. ఇతనే ఒక ఆఖరి కొడుకు వాళ్ళు. వీళ్ళు రైతు కూలీ కింద చేస్తారు. వీళ్ళకి విద్యుత్ డిపార్ట్మెంట్ నుంచి అందవలసిన సహాయ సహకారాలన్నీ గవర్నమెంట్ నుంచి త్వరలో అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.